హలో అండి. ఒక చిన్న మాట, పౌర్ణమిల యొక్క విశిష్టతను తెలుసుకుంటున్నాం కదా. ఇక మిగిలిన మాఘం పాల్గొనడం గురించి తెలుసుకుందాం. ఈ మాఘ పౌర్ణిమ రోజున చేసే ధ్యానం మనకి ప్రతి పనికి కూడా పరిమళాలని తీసుకువస్తుంది. అంటే మనం చేసే ప్రతి మంచి పని కూడా మంచి పరిమళాలని అందిస్తుంది. మనం చేసేది మనకి తిరిగి వస్తుంది అన్నమాట. అంటే ప్రతిధ్వని, అంటే నేను ఎస్ అంటే అవతల వాళ్ళ నుంచి కూడా ఎస్, అంటే నేను ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే అవతల వాళ్ళ నుంచి కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేటటువంటి స్థితి మనకి కలుగజేస్తుంది. అంటే మన జ్ఞానం మనకే అందిస్తుందన్నమాట. అంటే ఇంకా ఉన్నత స్థితిని అందుకోవడానికి, ఉన్నతంగా ఎదగడానికి మనకి అవకాశం దొరుకుతుంది. అలాగే ప్రకృతి మనకి సంపూర్ణంగా సహకరిస్తుంది. ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజున మనం ధ్యానం చేస్తే, అలాగే ఇంకా ఆఖరుది పాల్గొన పౌర్ణిమ. ఈ పాల్గొన పౌర్ణిమ రోజు మనం ఆత్మ చైతన్యంతో మనం నివసిస్తాం. మన ఆత్మస్వరాన్ని మనమే వింటాం. అంటే మన ఆత్మ గీత మనకి వినిపిస్తుంది. Thank you.